దేవుని పరిశుద్ధమైన మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల ధ్యాన దినాల్లో పరిశుద్ధ ఆదివారంలో రెండవ దినంలో చేరినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించటం కాను క్రీస్తు శ్రమల ధ్యానించటం కాని యొక్క ఆరాధన మనము ప్రార్థన ద్వారా ప్రారంభించినాము. దయచేసి మనం లేచిపడిగా ప్రార్థించినాము. మమ్మల్ని నీతిగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సైన్యములకు అధిపతి ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము నశించిపోవటానికి ఇష్టం లేక నీ అద్వితీయ కుమారుని లోకములకు పంపుటయ్యే కాక ప్రభువా, నీ రాజ్యంలో గురించినటువంటి నాయన విలువలు మాకు బోధించి తన యొక్క శిలువ మరణం ద్వారా మా పాపములకు ప్రాయశ్చిత్తములు చేసినటువంటి మహా గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2020 సంవత్సరం కూడా కరీంనగర్ అధ్యక్ష మండలం ప్రభువా ఈ రీతిగా నీ యొక్క శిలువ శ్రమల ధ్యానాలను ఆచరిస్తూ ప్రభువా నీ పునరుద్ధరణ అడుగులో పాల్గొనేందుకు సిద్ధపడుచున్నటువంటి మమ్మలను దయతో ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఎంతో ఆశతో ఆసక్తితో ప్రభువా కుటుంబాలుగానైనా వారి గృహాలలో తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో వస్తున్నటువంటి నీ యొక్క ప్రియ బిడ్డలను దయచేసి మీరు ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో ప్రభువా శ్రేష్టమైనటువంటి నీ యొక్క మాటలు నాయన యొక్క వాక్యం తండ్రి విధానైనటువంటి మా యొక్క ప్రియతమ బిషప్ తండ్రి గారిని ప్రభా నీ ఆత్మశక్తి నింపి ప్రభా మా అందరికీ ఆశీర్వాదకరంగా అధ్యక్ష మండలం అంతటి దీవెనకరంగా జరిగించమని యేసు క్రీస్తు ద్వారా మీకు వీరంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి అందరం కూర్చుందాం. ఈ యొక్క ప్రత్యేక దినం కొరకు శిలువ ధ్యానముల నిమిత్తము కీర్తన పుస్తకంలో నుంచి 188వ కీర్తన పాడుతూ మనం దేవుని యొక్క నామమును మహిమపరచుదాం. చూడరే క్రీస్తుని చూడరే వచనాల వరకు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును చదువుకుందాం.
లూకాసు వార్త 20వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వల్ల ఈ కార్యములు చేయించున్నావో, ఈ అధికారము నీకెవడిచ్చినో మాతో చెప్పుమని ఆయన అడిగిరి. అందుకు ఆయన, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు మనము పరలోకం నుండి కలిగిందని చెప్పినలా, అలాగైతే మీరెందుకని అతన్ని నమ్మలేదని ఆయన మనల్ని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పినలా ప్రజలందరూ మనను రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయన ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యము చేయించున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఓ క్రీస్తు స్తోత్రములు, చివరి రెండు వచనాలు పాడుకుందాం. ఏ పాప మెరుగని పావనామూర్తి పాప విమోచకుండా ప్రశ్నలు గురించినటువంటి ఆ
చక్కని విషయాలు మనము ధ్యానించుకోవాలని ప్రభు ఆశిస్తున్నాను. ఈ లోకంలో చాలా మంది మేమే తెలియగల వారమని ఎదుటి వాళ్ళను ప్రశ్నలు వేసి అనేక రకాలుగా అవమానానికి, నిందలకు, విలువ లేని ప్రజలుగా చేయడానికి పూనుకుంటుంటారు. అలాగే చాలా మేధావులు అనుకున్నా, జ్ఞానవంతులు అనుకున్నా, అధికారము ఉన్నదని మరియు చాలా ప్రముఖులు అనుకున్న వ్యక్తులు యేసు స్వామిని ప్రశ్నలు వేసి అవమానానికి కాదు మరియు కించపరచడానికి కాదు కానీ మరణానికి పాత్రుడుగా చేయాలని కంకణం కట్టుకొని ప్రశ్నలు అడగడము ఈ దినం జరిగింది. ప్రశ్నలు అడగడము మనందరికీ సహజమే. ఒకవేళ ఒక క్షణం నిన్ను నీవు మౌనంగా ఉంది, నీవు ఆలోచించుకుంటే ఈ దినము ఎన్నో ప్రశ్నలు నీ ఇంటిలో నీ భర్తను, నీ భార్యను, మీ పిల్లలను, పిల్లలు మీ తల్లిదండ్రులను ఎన్నో ప్రశ్నలు అడిగినచ్చు. ఈ ప్రశ్నలు అడగడంలో మానవుడిగా మనము తెలుసుకోవడానికి అడుగుతుంటాం లేదా అనుమానాలను తొలగించుకోవడానికి అడుగుతుంటాం ప్రశ్నలు. అంతేకాదు మనం మనము మనము సరి చేసుకోవడానికి మరియు దాని గురించి మనలో నిశ్చిత చేసుకోవడానికి ప్రశ్నలు అడుగుతాం. అంతేకాదు కొన్ని సందర్భాలలో మనను నేరస్తులుగా చేయడానికి లేదా కించపరచడానికి, కొన్ని పర్యాలు మనను అవమానపరచడానికి కొన్ని ప్రశ్నలు మనం అడుగుతుంటాం. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్లో వారు చిన్న చిన్న కట్టుకథలు, చిక్కు ప్రశ్నలు ఇలాంటివి నేర్చుకొని వారింటికి వచ్చి మమ్మీ డాడీతో అమ్మ నాన్నతో ఇవి అడుగుతుంటారు. జవాబు చెప్పినప్పుడు అయ్యో మమ్మీ నీకు ఇది తెలియదా, అయ్యో డాడీ ఇంత తెలియదా నీకు అని చిన్న బిడ్డలు ఆ కావాలని కాదు నాన్నను సిగ్గుపరచడానికి, నాన్నను అమ్మను ఒక విలువలేని వారుగా చేయడానికి కాదు. కానీ ఎందుకొనకనంటే వారు అడుగుతున్నది వారు ఒక శ్రద్ధగా అడుగుతుంటారు. ప్రశ్నలు ఇలా ఎన్నో రకాలుగా అడుగుతుంటారు. కానీ యేసు స్వామిని ఈనాడు ఒక ప్రశ్న కాదు, రెండు కాదు, నాలుగు ప్రశ్నలు యేసు స్వామిని చిక్కుల ప్రశ్నలు అడిగి ఆయనను చిక్కించి మరణానికి ఈడవాలని అడిగినటువంటి ప్రశ్నలు, నాలుగు వేరువేరు ప్రశ్నలు. ప్రజలు అడిగినటువంటి ప్రజలు కూడా ఒకే వ్యక్తి కాదు అడిగింది, లేదా ఒకే ఒక కోణానికి చెందినటువంటి వారు కాదు, నానా రకాల ప్రజలు అడిగారు. ఎందుకు అడిగాను ఇన్ని ప్రశ్నలు, ఇంతమంది ఎందుకు అడిగాను అంటే ప్రభుని మరణానికి. ఈ ప్రశ్నలు ఎక్కడ అడిగారంటే వారు వారి యొక్క అధికార పరిధులు ఉన్నాయే, ఆ అధికార పరిధిలోకి యేసు స్వామి వచ్చినప్పుడు అప్పుడు అడుగుతున్నారు. గలీలు ఉన్నప్పుడు అడగలేదు, సమరయలు ఉన్నప్పుడు అడగలేదు. అడిగినది ఎప్పుడునంటే యేసు స్వామి వారు పరిపాలించే అధికార ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఇక్కడ వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. మొదటి ప్రశ్న చూసినట్లయితే వారు అడుగుతున్నారు, నువ్వు ఏ అధికారంతో ఈ పనులు చేశావు, నీవు ఇవి చేయడానికి ఎవరు నీకు ఈ అధికారం ఇచ్చారు. లూకాసు వార్త 20వ అధ్యాయము 2వ వచనము మనము చూచినట్లయితే అక్కడ ఈ మొదటి ప్రశ్న అడిగినట్టు మనం చూస్తున్నాం. నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యం చేస్తున్నావో, ఈ అధికారం నీకు ఎవడిచ్చున్నావు,
మాతో చెప్పుమని ఆయన అడిగిరి. ఎవరు నీకు ఈ అధికారం ఇచ్చారు? ఈ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు. అడిగింది ఒకరు కాదు, ముగ్గురు ఒక గుంపుగా కూడుకొని ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడగడానికి ముగ్గురు మూడు రకాల ప్రజలు ఒక గుంపుగా ఏర్పడుకొని వారు అడిగినటువంటి ప్రశ్న. ఆ ముగ్గురు ఎవరనంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు. ఈ ముగ్గురు వారు కూడుకున్నారు. ఈ ముగ్గురు ఎవరనంటే మత నాయకులు. వీరు ఈ మత నాయకులు వారు కూడుకొని వారు అడిగినటువంటి ప్రశ్న ఇది. ఈ ముగ్గురు అడిగినటువంటిది, ఈ కార్యంలో నీవు చేయటకు ఎవరు నీకు అధికారం ఇచ్చారు? ఏ కార్యాలంటే మూడు కార్యాలని నీవు యెరూషలేమునకు జయోపదేశం చేయడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు? రెండది ధర్మశాస్త్రాన్ని చేతిలో తీసుకోవడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు? మూడవది ఈ మహాదేవాలయం యెరూషలేము దేవాలయాన్ని నీవు శుద్ధి చేయడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు? ఈ మూడు అధికారాలను చేయడానికి ఎవరు నీకు ఇచ్చారు? ఎందుకంటే అనుకున్నారు, ఈ మత నాయకులు అనుకున్నారు, నేను మెస్సయ్యాను, నేను దేవుని కుమారుడని చెప్పుతే దీన్ని ఆధారం చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి మరణానికి వాళ్ళని తలంచుకున్నటువంటి ఈ ఆలోచనతో ఈ ప్రశ్న అడిగారు. సాధారణంగా ఎవరికి అధికారం ఇచ్చారంటే ఎవరైనా మరి ముఖ్యంగా శాస్త్రులు, బోధకులు ఏదైనా చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ఎవరు చెప్పమన్నారని చెప్పి ఆ విషయం చెప్తారు. ఎవరి చేత ఇది చెప్పబడబడుతున్నదని చెప్పి ఆ సహాయక విషయాన్ని చెబుతారు. అందుకొరకే యేసు ప్రభుని ప్రశ్న అడుగుతున్నారు, ఎవరు నీకు అధికారం ఇచ్చారు? ఇక్కడ యేసు ప్రభు ప్రశ్నను ప్రశ్న రూపంలోనే దీనికి జవాబిస్తారు. ప్రశ్నను ప్రశ్న రూపంలోనే జవాబిస్తారు. ఒకవేళ చివరికి ఈ ప్రశ్న అడిగినటువంటి ఈ మూడు గుంపులకు చెందిన వారు వారిని ప్రశ్నకు ప్రశ్న రూపంలోనే జవాబిచ్చి వారిని ఎలా చెప్పెట్టాడంటే ఐదో వచనంలో చూస్తే అవిశ్వాసంగా వారిని ముద్రేశాడు. ఆరో వచనంలో చూస్తే వారు భయక్రాంతులై ఏడో వర్షంలో మాకు తెలియదు అవివేకులుగా వారిని వారిని ప్రదర్శించుకున్నారు. ప్రభుని ఈ ప్రశ్న అడిగి వారి జీవితంలో వారు ఏమై ఉన్నారని వారు భయపరుచుకున్నారంటే అజ్ఞానులు, మాకు తెలియదు. రెండవ ప్రశ్న చూసినట్లయితే సువార్త 20:22 అయ్యా మనము ఇది రెండవ ప్రశ్న ప్రభుని అడిగింది. మొదటి ప్రశ్నలో జరిగిన అవమానం వాళ్ళకి సరిపోలేదు. మొదటి ప్రశ్న ద్వారా వారికి కలిగిన భయం ఇక అక్కడికి ఇక ఆపుకోలేదు. అంటే వారిలో ఉన్న పగ, వారిలో ఉన్న కక్ష ఇంకా సాగుతుంది. గనుక రెండవ ప్రశ్న అడుగుతున్న ప్రశ్న 20:22 20:22 మనం కైసర్కు పన్నించుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఇది రెండవ ప్రశ్న. ఎవరు అడుగుతున్నారంటే వేగుల వారు అడుగుతున్నారు. వీరు ఎవరు అంటే వీరి యొక్క జీవితంలో యూదులకు, ముఖ్యంగా పరిశ్రమలకు వీరు భద్రశత్రులు. వీరు మరియు వీరు రాజకీయ నాయకులు. హేరోదేయులు ఈనాటి వారు వీరిని స్నేహం చేసుకుని
శాస్త్రులను మరియు పరిసయ్యులు వీరు ఏం చేస్తున్నారంటే ఈ హేరోదియులను పంపిస్తున్నారు. అడుగు వెళ్ళి ఇది న్యాయమా కాదా అని మీరు అడగండి. ఈ పన్ను విషయం ఎందుకు కొరకదంటే ఆ దినాలలో ఒకడు లోకంలో భూమి మీద బ్రతుకుతున్నాడు అంటున్నందుకు బ్రతుకుతున్నందుకు పన్ను కట్టాలి రోమీయులకు. ఒక మగవాడు 14 ఏళ్ళ నుండి 65 ఏళ్ళ లోపు, ఒక స్త్రీ 12 ఏళ్ళ నుండి 65 ఏళ్ళ దాకా వారు సంవత్సరానికి 4 పైసలు కట్టాలి. ఈ పన్ను కట్టడంలో యూదులకు ఒక పెద్ద వేదన, హృదయంలో మంట. ఎందుకంటే పన్ను కట్టడం మీద ఒక మత ప్రశ్న కారణము, యెహోవా దేవుడే మాకు రాజు, మాకు రాజు అంటూ ఎవరు లేదు యెహోవా దేవుడు తప్ప. గనక అలాంటి నిష్ఠతో విశ్వాసంతో పట్టుదలతో బ్రతుకుతున్న యూదులకు రోమా రాజుకు ఈ పన్ను కట్టడము వాళ్ళకు ఒక వేదన, బాధ కలుగుతుంది. ఈ ఏలుగి అనుకున్నారు ఒకవేళ పన్ను కట్టకూడదంటే పిలాతుకు పోయి చెప్పి అరెస్ట్ చేపించి చావుకు ఇడువ చెప్పండి. ఒకవేళ కట్టగలగాలంటే అతని వెంబడిస్తున్న మరి ముఖ్యంగా గలనీయులు వీరందరూ అతన్ని వెంబడించుట మానేసి వెళ్ళిపోతారని ఒంటరి వాడుగా వదిలేసి అని ఊహించుకున్నారు. కానీ యేసు స్వామి ఇచ్చినటువంటి చక్కని జవాబు, యా కైసది కైసకి అని, దేవుని దేవుడికి ఇవ్వండి. ఈ జవాబు ద్వారా వారు ఏమైపోయారంటే 23వ వచనంలో చూస్తే మనము వారు ఆయన వారి ప్రీక్తులకి కుయుక్తి పరులుగా మారిపోయారు. చాలా తేలి అనుకున్నారు హేరోదియులు అనుకోని యేసు స్వామిని చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగారు. కానీ వారు ఏమైపోయారు, కుయుక్తి పరులుగా ముద్రింపబడ్డారు. 26వ వచనం చూడండి ఏమైపోయారు. వారు ప్రజల ఎదుట ఈ మాటలతో తప్పు పట్టలేక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి వారి జీవితంలో ఎన్నడూ కూడా ఇది జరగదనుకున్నారు. వారు ఆశ్చర్యపోవడం అనేటువంటిది నిజంగా ఇది ఒక ఆశ్చర్యమే. వారి జీవితంలో అనుకున్నది ఒకటి సాధించాలనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైపోతున్నారంటే అనుకున్నది సాధించలేక ఇక్కడ ఆశ్చర్యపోతున్నారు. 26వ వచనం చూస్తే వారు ఏమైపోయారు, ఊరుకుండే. ఇమాజిన్, ఇంత పెద్ద వ్యక్తులు ప్రభు ముందు వెళ్ళడం మాత్రం చాలా ప్రభుకు ముందుగా ఈ ప్రశ్న అడగక ముందు చాలా ధైర్యంగా వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వాళ్ళకున్న హోదా, స్థాయి, ఉన్నతమైనటువంటి పదవులు, వారికున్నటువంటి కనుక బలగము, వారిని పంపించిన వారు చాలా మేధావులు అన్నటువంటి ఆ దీని బట్టి ధీమంతులు పోయారు. కానీ వారు ఊరుకుండిపోయారు. వారి యొక్క ప్రణాళికలు వారు సాధించుకోలేకపోయారు. 3వ ప్రశ్న మనం చూసినట్లయితే మనం లూకారాసువార్త 20:33 3వ ప్రశ్న యేసు స్వామిని అడుగుతున్నారు. ఈ 2 ప్రశ్నలకు వారు ఏమైపోయారు అనేది మనం చూశాము. ఇప్పుడు ఈ 3వ ప్రశ్న అడగడం వలన ఇక్కడ ఈ ప్రజలు ఏమైపోయారో చూద్దాం. మనం 3వ లూకారసువార్త 20:33 కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును, ఆ 7 ఆమె భార్యగా ఉండరు కదా అని. ఇక్కడ అడుగుతున్నటువంటిది ఈ ప్రశ్న పునరుత్థానం గురించిన ప్రశ్న. ఎవరు అడుగుతున్నారంటే సద్దూకాయలు అడుగుతున్నారు.
సద్దూకేయులు ఎవరంటే వారు పునరుత్థాన్ని నమ్మనటువంటి వ్యక్తులు అడుగుతున్నారు. ఈ సద్దూకేయులు వారి యొక్క స్థితి, వారు ధనికులు, వారు చాలా ధనికులు, వారు మరి పరిపాలించే ప్రజలు మీరు సద్దూకేయులు, రోమిలతో చేతిలో చేతి వేసి నడిచేటువంటి ప్రజలు సద్దూకేయులు. ఈ సద్దూకేయులు పునరుద్ధాన్ని నమ్మరు, దేవదూతలను నమ్మరు, ఆత్మ ఉన్నదని నమ్మరు. వీరు ఎలాంటి మూర్ఖులంటే పునరుద్ధానం గురించిన విషయం గురించి ఎవరైనా విశ్వాసంలో బలహీనులైతే ఇంకా బలహీనపరచడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే సద్దూకేయులు. చాలాసార్లు మనం కూడా మనం బలహీనంలో ఉన్నామనంటే మనం ఇంకా బలహీనులుగా చేయడానికి కొంతమంది ప్రజలు పూనుకుంటారు. బాధలో ఉన్నామంటే ఇంకా మనం బాధలో మనం కృంగదీయడానికి పూనుకుంటున్న ప్రజలు మనకు లేరా? కాపలారా, మీ సంఘాలలో సేవ చేస్తున్న మీ జీవితాలలో మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో మిమ్మల్ని ఇంకా సమస్యలకు ఈడిచ్చేటువంటి జనం లేదా? ప్రియ సోదరి సోదరుడు, నీ కుటుంబము కన్నీటి వేలు కృషించిపోతుంది, ఇంకా కృషించిపోవాలని అలాంటి అన్నాడు సద్దూకేయులు. వ్యక్తులు ఈ జీవితంలో నువ్వు ఎదుర్కోలేదా? వారి జీవితంలో మెస్సాయిస్తాడని నమ్మలేదు. సద్దూకేయులు మెస్సాయ వస్తాడని ఎన్న నమ్మేవారు కాదు. వారు నమ్మేది ఒకటే, వారి జీవితంలో రాయబడిన ధర్మశాస్త్రం తప్ప. వీరు ఇలా బ్రతుకుతుంటే వారి జీవిత విధానం ఎలాంటి విచ్చలబడే జీవితంలో ఎలాంటి హద్దులు లేనటువంటి జీవితం. ఎవరు వీరికి ఇలా బ్రతకాలని గీతలు గీసేటువంటి జీవితాన్ని ఒప్పుకునేవారు కాదు. వారికి ఎలా బ్రతకాలని కోరుకుంటారో, ఏమి చేయాలనుకుంటారో అలా బ్రతికేటువంటి సదుపాయం లేరు. కొన్నిసార్లు మన పిల్లలు కూడా ఇలాగే కదా, తనకు ఇష్టపడినట్టు బ్రతకాలని, తను కోరుకున్నట్టు బ్రతకాలని, అనుకున్నవి సాధించుకోవాలని. సద్దూకేయులు కూడా అలాంటి వారి హద్దులొద్దు వారికి. ఈనాడు ఎవరి బిడ్డలకు అమ్మ నాన్నలు ఎటువంటి హద్దులు పెట్టకూడదు. సద్దూకేయులు లాంటి కొడుకులు మనం లేరా? సద్దూకేయులు లాంటి కుమార్తెలు లేరా? అమ్మ నాన్నలు మన జీవితాలకు ఎలాంటి హద్దులు పెట్టకూడదని. సద్దూకేయులు కూడా అలాంటిది, వారి జీవితం కూడా మేము స్వతంత్రంగా స్వేచ్ఛగా మాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని కోరుకుంటున్నటువంటి వారు. ఇలాంటి ప్రశ్నకు యేసుస్వామి, ఒకవేళ మీరు చదివిన వారికి మమ్మల్ని చూస్తే యేసుస్వామి అంటారు, వారికి పునరుద్ధానం గురించిన అనేకమైన గొప్ప జీవితం, పునరుద్ధానం తర్వాత ఇలాంటి జీవితం వారికి బయలుపరుస్తుంది. వారికి తెలుసు మోషే అక్కడ ఒకవేళ నిర్గమ కాండ 3వ అధ్యాయం మొదటి 6 వచనాలలో అక్కడ రాయబడినది మరణం తర్వాత ఎలాంటి జీవం అంటే అందమైన జీవితము, అది మహిమతో కూడిన జీవితం అని రాయబడిన ఈ సద్దూకేయులు ధర్మశాస్త్రంలో రాయబడలేదు కాబట్టి మాకు అది రాయరు. ఈ ప్రశ్నలో జవాబు యేసు జవాబు, వారు పునరుద్ధానం గురించినటువంటి అవిశ్వాసాన్ని సంపూర్తిగా తొలగించేశారు. 4వ ప్రశ్న, ఒకవేళ చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో మనము చూస్తున్నాం. అక్కడ 4వ ప్రశ్న, శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించట విని ఆయన వారికి బాగా ఉత్తరించినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ఆయన అడిగాను. ఇది 4వ ప్రశ్న. మళ్ళా తిరిగి
శాస్త్రులు వస్తున్నారు. అక్కడ జరిగిన అవమానం సరిపోలే, అక్కడ వారు పొందినటువంటి ఆ యొక్క దిగజారిపోయినటువంటి స్థితి వారికి అప్పటికి ఇంకా సరిపోలేదు. కొంతమంది ముండి పట్టు పట్టిన వాళ్ళు ఎన్ని అవమానాలు జరిగినా వారి పట్టు సాధించడానికి ఇది ఎవరంటే చెడ్డ కార్యాలు చేసేవారికి, చెడ్డ కార్యాలు చేయడానికి రోషం ఎక్కడో వస్తుంటారు వీళ్ళకు. ఇంత మందిని గుంపు చేస్తున్నారు నాలుగు ప్రశ్నలు అడగడానికి. ఒక్క వ్యక్తిని మరి ఒక్క వ్యక్తిని ఇన్ని ప్రశ్నలు అడగడానికి నాలుగు రకాల గుంపులను తయారు చేస్తున్నా. చివరిగా ఇక్కడికి వచ్చేసారు నాలుగో ప్రశ్న. శాస్త్రులు మళ్ళా వచ్చేసారు ఇక్కడికి. మన భాషలో మనం ముఖ్యంగా మన తెలంగాణ భాషలో సిగ్గులేనటువంటి వాళ్ళ నుంచి ఎందుకు అనకనంటే అక్కడ అడిగిన జవాబుకు వారికి ఎంతో వారి తల దించుకునే రకంగా యేసు స్వామి జవాబిచ్చాడు. ఈసారి కూడా అలాగే దొరుకుతుంది అని వారు మౌనంగా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ శాస్త్రులు మామొచ్చి అడుగుతున్నారు. ఏ ప్రశ్న అడుగుతున్నా తెలుసా? యూదుల పాఠశాలలో ఏళ్ళ తరబడి తర్జన భర్జన చేస్తున్నటువంటి ఆ ప్రశ్నను వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు అనకంటే శాస్త్రులు వీరు బోధించేవారు కాబట్టి ఆ యొక్క యూదుల పాఠశాలలో ఈ యొక్క ప్రశ్న గురించి వారు తరచుగా వాదించుకుంటున్నారు, దాని గురించి చర్చిస్తున్నారు కాబట్టి తెలుసుకోవాలనుకున్నారు. వారు మాట రూపంలో చెప్పబడుతున్నటువంటి ధర్మశాస్త్రముల గురించి వారు దీనిని ఇముడ్చుకోవాలనుకున్నారు. ఎందుకంటే శాస్త్రులు కేవలం ధర్మశాస్త్రమే ఇముడిస్తారు, వారి జీవితాలు కూడా ముడిపడ్డే దేవుడు ధర్మశాస్త్రమే. ఈ ప్రశ్నను అడిగినటువంటి ఈ ప్రశ్నకు ప్రభు జవాబిస్తున్న జవాబు ఏంటంటే, నీవు ఏదైతే నీ జీవితాన్ని ముడివేస్తున్నావో, ఏ ధర్మశాస్త్రానికి నీ జీవితాన్ని పరిధికేస్తున్నావో, ఏ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నావో, ఆ ధర్మశాస్త్రం కంటే నీవు ఇంకా ముందుకెళ్ళాలి. యూ షుడ్ గో బియాండ్ ద లా, దట్ ఈస్ లవ్, అది ప్రేమ. అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ప్రేమ అనేది నీ జీవితంలో నీ జీవిత డిక్షనరీలో లేకుండా అయిపోయింది. అలాగే నీ జీవితంలో ఆ శాస్త్రులు ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని ముడివేసుకొని ప్రేమ అనేది వెదజల్లకుండా, ప్రేమ అనేది చూపెట్టకుండా, ప్రేమ ఈ దిన ఆనాడు వారి జీవితాలలో ఏమాత్రం కూడా కనపరుచుకోకుండా బ్రతుకుతున్నట్లు, ఈ దినం నీ జీవితాన్ని ఎటువంటి దాంతో ముడివేసుకొని ప్రేమ అనేది ఈ నీ జీవితంలో లేకుండా బ్రతుకుతున్నా, ఎంతకాలం బ్రతుకుతున్నా ఆలోచించి. When was the last time that you showed love to somebody? When was the last time that you did something with love? ఎంత కాలం అయిపోయింది నువ్వు ప్రేమతో ఒక కార్యం ఒక బిడ్డ జీవితంలో చేయడం? ప్రేమలు లేనటువంటి శాస్త్రులకు వారు ప్రేమను కాదు ప్రేమకు బదులుగా వారు ధర్మశాస్త్రమే ముఖ్యమని వారి జీవితాలను బంధించుకొని బ్రతుకుతున్న వారికి ఈ ప్రశ్న ద్వారా ప్రభు వారికి చూపెడుతున్నాడు జవాబు ద్వారా ప్రేమ. అప్పుడు ఆ శాస్త్రుడు ఏమంటాడంటే 32వ వచనంలో ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పిదివి. థ్యాంక్ యూ. బోధకుడా నీవు బాగుగా చిక్కులు పెట్టి మరణానికి ఇవ్వాలనుకున్నావు, ఈ శాస్త్రులు ఏమంటున్నారు? నువ్వు నిజంగా సత్యం చెప్పావయ్యా. అప్పుడు ప్రభు అంటాడు 34వ వచనంలో అతడు వివేకంగా ఉత్తరమిచ్చిందని యేసు గ్రహించి
నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడను ఆయనను ఏ ప్రశ్న అడగ తెగింపలేదు. శాస్త్రుడా, దేవుని రాజ్యానికి దూరంగా లేవయ్యా, దూరంగా లేవు, దగ్గరన్నా కానీ ఆ రాజ్యంలోకి రావాలి. నీవు ఆ రాజ్యంలోకి రావాలి. ఈ శ్రమల వారంలో, ఈ పరిశుద్ధ వారంలో నీవు కూడా శాస్త్రుల వలె నీవు దేవుని రాజ్యానికి దగ్గరలో ఉన్నావు. కానీ ఈ పరిశుద్ధ వారంలో నీవు పరిశుద్ధురాలుగా, పరిశుద్ధులు కానీ నీవు ఆ రాజ్యంలో ప్రవేశించి వెళ్ళగా దేవుడు ఆనాడు శాస్త్రము కోరుతున్నట్లు నేను కూడా దేవుడు కోరుకుంటున్నాను. ఈ నాలుగు ప్రశ్నలలో నీవు రక్షకుడిని ఆరాధిస్తున్న యేసయ్య ఎంత గొప్పవాడు కదా. అలాంటి గొప్ప యేసయ్య నీ రక్షకుడిగా చేర్చుకొని ఆ రక్షకుడి బ్రతకడానికి నా ప్రభు ఎంత గొప్ప జ్ఞాని, నా ప్రభు ఎంత గొప్ప దైవమైన వాడు, నా ప్రభు వీరందరి యొక్క జ్ఞానానికి మించిన గొప్ప సందేశంలో ప్రశ్నలు జవాబులు మంచి ఆధ్యాత్మిక కోణంలో మనకు చక్కగా వివరించినటువంటి మన ప్రియతమ తండ్రి గారికి, మన యొక్క కరీంనగర్ అధ్యక్ష మండలపు అన్ని సంఘముల పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. దయచేసి అనౌన్స్మెంట్ వినండి. ప్రతిరోజు ఈ యొక్క హోలీ వీక్ లో 6:30 ఈ యొక్క ప్రోగ్రామ్ లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. కనుక దయచేసి క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మరి సమయానికి మరి టీవీ ఆన్ చేసుకొని టీవీ ముందు కూర్చొని దైవ సన్నిధిలో గడపవలసిందిగా మరి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనమందరం లేచి నిలబడి కీర్తన పుస్తకంలో నుంచి 442వ కీర్తన పాడుతుండగా మన అర్పణలను ప్రభువునకు సమర్పించుదాము. దయచేసి ప్రతి వారము మీ యొక్క అర్పణలను మరి ప్రత్యేకంగా ఒక బైబిల్లో కానీ లేక ఒక చిన్న బాక్స్ లాంటిది పెట్టుకొని దానిలో ప్రతిరోజు జరిగేటువంటి ఆరాధనలో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఐశ్వర్యం చొప్పున మన యొక్క అర్పణలను ప్రభువునకు సమర్పించవలసిందిగా సంఘం అంతటికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనమందరం లేచి నిలబడి కీర్తన పుస్తకంలో నుంచి 442వ కీర్తన. జీవితాంతము వరకు నీకే సేవ సల్పగునంటిని నీవు నాతో తుండి ధైర్యం ఇచ్చినడు. పాప మాటను
తర్వాత లార్డ్స్ ప్రే బెనిడిక్షన్తో మనము ఈ యొక్క లెంట్ కాల ఆరాధనను ముగించుకుంటాం. అత్యంత ప్రేమ కార్యక్రమం ధర మా పేపర్లో తండ్రి సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన వంటి కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ వారంలోనైనా రెండవ దినంలో తండ్రి మేము ధ్యానించినటువంటి ఈ యొక్క మంచి లేఖనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని ప్రశ్నల చేత చిక్కులు పెట్టి ప్రభా శిల్వకు అప్పగించాలని ఎంతో కుట్రతో వచ్చినటువంటి వారి ప్రభా ఎస్ఐ తండ్రినైనా అవమానము ప్రభా వారి యొక్క ప్రశ్నల ద్వారా వారికేనైనా సమాధానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభా సర్వజ్ఞాని వారి ప్రభా నేను దేవు ప్రభా వారి యొక్క రుజువు పరచుకున్నట్టయినా ఎస్ఐ లోకానికి చూపించినటువంటి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎస్ఐ నీ యొక్క సన్నిధానంలో తండ్రి ఇంటి శ్రేష్టమైనటువంటి వాక్యం ఇచ్చినటువంటి తండ్రి గారి బట్టి నీకు వందనాలు. ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంతో నడిపించమని బయటకొస్తుంది. మీటి ఆరాధన ప్రభా నేను గర్వపరుస్తూ అర్పించినటువంటి ఈ అర్పణను దయతో మీరు అంగీకరించి ఆశీర్వదించమని నీ పరిశుద్ధ పరిచయంలో వాడుకున్నందుకు నాయన నీ కృపను దయచిన బయటపరిచిన అంతే కాకుండా ప్రభా ఏ కుటుంబంలోనైనా ఏ వ్యక్తులకైనా ఆర్థికంగా ప్రభా ఎస్ఐ తండ్రి బలహీనంగా ఉన్నట్లయితే దయచేసి తండ్రి ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా బలపరచమని మహిమాంత ప్రభు మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. శక్తి మహిమ నిరంతరమైన స్వామి ఆమేన్. యెహోవా దేవుని యొక్క ప్రేమ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల ఆశీర్వాదాలు దీవెనలు మనందరికి దేవుడు సదాకాలం దయచేయును గాక. ఆమేన్.